మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కరోనా వ్యాధి విజృంభిస్తున్నా సరైన శానిటేషన్ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా చెన్నూరులో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేయడం జరిగింది. నేను నేను లేకుండా నా కొడుకు నా కొడుకు లేకుండా నా మనవడు అన్న విధంగా మీ పార్టీ నాయకుల విధంగా మరి మాట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక సమర్థమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ. మరి జిల్లా అధ్యక్షుడు మాట్లాడిండు, దానికి మీరు సమాధానం చెప్పాలా? లేకుంటే మీరు కనీసం వసతులు సమకూర్చాలి. మీరు ఒక విషయం చెప్పండి, ప్రజలు ధైర్యంగా ధైర్యంతో ఇవాళ కరోనా ఎదుర్కొంటారని చెప్పి మీరే అంగీకరించారు. కానీ ఆ ధైర్యం మాత్రం మీరిచ్చిన ధైర్యం కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నాయకులు ఇచ్చిన ధైర్యం. కంటోన్మెంట్ జోన్లలో పోయి చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడైనా పోయి మనకు ధైర్యంగా వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి ఇప్పటికైనా కూడా నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అవాకులు చివాకులు పేరడం బంద్ చేయండి. మీకు ఏదైనా ప్రజలకు సేవ చేయాలా, ఈ కరోనా లోపల మేము ప్రజలకు అండగా ఉండాలని మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మరి మంచిర్యాలలో ఒక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి మీ మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి. లేకుంటే ఒక చెన్నూరు లోపల ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి మీ నిజాయితీని ప్రజలకు మేము సేవ చేస్తున్నామనేటువంటి నిజాయితీని నిరూపించుకోండి. కానీ ఉట్టిగానే మేము ధైర్యం ఇస్తున్నాము. ఏం ధైర్యం ఇస్తాను? డాక్టర్లు వేసుకునేందుకు బీపీ కిట్లు లేవు, చేతులకు దొరుకుతున్నందుకు గౌజులు లేవు, ముఖాన్ని కట్టుకునేందుకు మాస్కులు లేవు. కొన్న మాస్కులన్నీ అవినీతిపరమైనటువంటి నాశనకమైనటువంటి మరి కమిషన్ కోసం కక్కుర్తి పడి అనవసరమైనటువంటి వేస్ట్ మరి మెటీరియల్ సప్లై చేస్తున్నటువంటి మీరు ఈ ప్రజలకు ఏ మేరకు మీరు మరి చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యంగా చెన్నూరు పట్టణంలో కరోనా అనే వైరస్ విజృంభిస్తుంది. కానీ ఇంతవరకు చెన్నూరు మున్సిపల్ అధికారులు కానీ తర్వాత ఈ శానిటేషన్ చేయడం కానీ ఇదంతా మర్చిపోయాను. గతంలో చెన్నూరు మండలంలో ముత్తరావు పల్లెలు వచ్చిందంటే అప్పుడు లాక్డౌన్ పీరియడ్లో నానా హైరాణ చేసి వాళ్ళు మొత్తం క్లోరినేషన్ చేయడం కానీ తర్వాత ఇళ్లలోకి బయటికి రాకుండా చేయడం కానీ చేసిండ్రు. ఇప్పుడు చెన్నూరు పట్టణంలో వస్తే మున్సిపల్ అధికారులు చీమకుట్టినట్టు కూడా అవుతలేదు. అసలు చెన్నూరులో క్లోరేషన్ లేదు, తర్వాత కంటోన్మెంట్ జోన్లు ప్రకటించడం లేదు. ఈ వైరస్ అనేది కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు? హాస్పిటల్లో కూడా కనీసం వాళ్ళ పరీక్ష చేయడానికి కిట్లు కూడా లేవు. ఈ మున్సిపల్ అధికారులు ఎక్కడ ఉన్నారని మేము అడుగుతున్నాం. మీరు లాక్డౌన్ ఉన్నప్పుడేమో రోడ్లంతా క్లీన్ చేసి క్లోరేషన్ చేసి అవన్నీ చేసారు. చెన్నూరులో కరోనా స్ప్రెడ్ అయినప్పుడు మాత్రం ఇట్లా కూర్చొని మీరు బర్త్డే ఫంక్షన్ చేయడము తర్వాత ప్రెస్ మీట్లు చేయడం చేస్తున్నారు.